కేంద్ర ప్రభుత్వాలు మీకు తెలుసు, ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి బిగుడుతూ ఉన్నారు, ఇద్దరు మరి ఏదో అండర్స్టాండింగ్కి వచ్చినట్టే ఉన్నారు. మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్ నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసికట్టుగా పనిచేసినారో మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు, కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండాలి, ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు. అందుకే కేసీఆర్కు బలమిద్దాం, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిద్దాం, గులాబీ దళాన్ని పార్లమెంటుకు పంపుదాం, ఢిల్లీలో తెలంగాణ బలాన్ని మళ్ళొకసారి పెంచుకుందాం. అదేవిధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా గౌరవాన్ని కూడా కాపాడాలి అంటే తప్పకుండా మరి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న జరిగింది సరే, అక్కడ చర్చిన కారణాలు అవన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం. ఏవైతే మార్పులు చేర్పులు పార్టీ చేసుకోవాలో అవన్నీ కూడా చేసుకుంటాం. మా వల్ల జరిగిన చిన్న పొరపాట్లు, చిన్న లోటుపాట్లు వాటన్నిటిని కూడా సరిదిద్దుకునే దిశగా మేము కూడా మా పార్టీలో అంతర్గతంగా కార్యాచరణ కూడా మేము మరి ప్రారంభించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు కూడా మీరు చూస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. నోటికి వచ్చిన హామీలు 420 హామీలు, ఒకటి రెండు కాదు 420, 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, ఒకటి రెండు కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు. మీరు చూస్తూ ఉన్నారు ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండేవారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు తొడిగించేదానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం, ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420 హామీల నెగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ, జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ, ఇవేవి జరగనట్టు, ఇదేదో అభూత కల్పన అన్నట్టు, మొన్న పోయిన యాసంగిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది కేవలం కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాంటి దివాలాకోరు రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది. దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది బీఆర్ఎస్ దళం ఉంటేనే, బీఆర్ఎస్ గలం ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి. కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఉండే 50-60 మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఒకరో ఇద్దరు పోయి ఆడ కూర్చుంటారు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వీళ్ళ వల్ల అయ్యేదేమి కాదు. ఏమి చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎత్తు కూడా తప్ప ఇంకోటేమి కాదు ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు. అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు అన్నిటినీ పోగేసి అప్పులని, తప్పులని, ఆర్థిక స్థితి బాగలేదని, కరెంటు మీద, కాళేశ్వరం మీద పిచ్చి ప్రేలాపనలు పెళ్తా ఉన్నారు, ఏవైతే పెళ్తా ఉన్నారు ఇవన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చినాయి. ప్రజలు ఇవాళ మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, మా నాయకులు చెప్తా ఉన్నారు, సార్ చర్చ జరుగుతోంది, క్షేత్రంలో చర్చ జరుగుతోంది, 500 బోనస్ ఏమైంది అనే చర్చ ప్రారంభమైంది, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే, వారం రోజుల లోపలనే పడుతుండే, ఇవాళ అతి లేదు గతి లేదు, ఇంతవరకు రైతు బంధు ఏమవుతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు, మా నాయకులే చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిరోజు విడుదల చేస్తుండే, ఎంత పడింది ఈరోజు రైతు బంధు, 800 ఎకరాలకు పడ్డది, ఇవాళ 800 లక్షల మంది రైతులకు పోయింది రైతు బంధు అని చెప్పి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తుండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు అనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఆయన ఎంత హాస్యాస్పదంగా మొన్న చెప్పినారో ఒక మాట నాయకుడు వివరించి చెప్తా ఉండే, డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చి దాకా వేస్తున్న రైతు బంధు పోయిన ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి చెప్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు,
ఎందుకంటే 12 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 12 సార్లు వారం రోజుల్లోనే 7,000 కోట్లు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో. అట్లాంటి కేసీఆర్ గారి గురించి చిల్లరమల్లర మాటలు మాట్లాడితే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ప్రజలు ఏమనుకుంటారు, రైతులు నవ్వుకుంటారన్న సోయి లేకుండా మాట్లాడితే, ప్రజలకు వాస్తవాలు తెలుసు అన్న విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా అని చెప్పి మా నాయకులు కార్యకర్తలు ఇవాళ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఈరోజు చెప్తా ఉన్నారు. సొంత రాష్ట్ర పరపతికి తగ్గించే విధంగా, ఇవాళ పలుకుబడిని పలచలు చేసే విధంగా వితండవాదాలు, వింత వాదనలు, పనికిమాలిన అంశాలు తెర మీదకి తీసుకొచ్చి అదేదో జరిగిపోయింది, తప్పు జరిగినట్టు ల్యాండ్ క్రూజర్లని పనికిమాలిన మాటలు మాట్లాడి ఇవాళ చేయాల్సినవి చేయకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో, అవసరమైతే స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అబద్ధాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం, మళ్ళీ అదే అబద్ధాలతో డైవర్షన్ టాక్టిక్స్తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం, ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటున్నారు, మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను. 100 రోజులు అన్నారు, మీరు 100 రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొందబెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజలను ఉద్రిక్తులు చేస్తాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది, 30 రోజులు అయిపోయింది, 70 రోజులు మిగిలింది, తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతుల్ని చేస్తాం.